లోన్ ఇస్తామని వినియోగదారుని బురిడి కొట్టిస్తున్న పదిహేడు మోసపూరిత ఆండ్రాయిడ్ ఆన్లైన్ రుణ యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగించింది ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ స్లోవాక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఈఎస్ఈటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ఐదున ఈ హానికరమైన అప్లికేషన్ను ఆండ్రాయిడ్ డివైజుల్లో గుర్తించింది గూగుల్ స్పైలోన్ గా పేర్కొనే ఈ రకమైన యాప్స్ ను ఈ ఏడాది దాదాపు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది యూజర్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు ఈ స్పైలోన్ యాప్ లు చట్టబద్ధమైన పర్సనల్ లోన్ సర్వీసెస్ అప్లికేషన్లుగా చెప్పుకుంటూ ఫండ్స్ ను త్వరగా మరింత సులభతరంగా యాక్సెస్ చేసుకోవచ్చనే నమ్మకాన్ని యూజర్స్ కు కలిగిస్తున్నామని రిపోర్టర్ నివేదించింది అంతేకాకుండా రకరకాల ఆకర్షణీయమైన ఆఫర్స్ తో పాటు మార్కెట్ వడ్డీ రేటు కంటే తక్కువ శాతం వడ్డీలను ప్రకటిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని సాఫ్ట్వేర్ సంస్థ ఎస్ఈటి వెల్లడించింది చివరకు బాధితుల బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని లోన్ యాప్లు సేకరించి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదులు దండుకుంటున్నాయని నివేదికలో చెప్పింది